Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ మీటింగ్ తర్వాత చంద్రబాబుపై పవన్ వైఖరి మారిందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీకి ప్రత్యేక స్థానం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పార్టీ 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఓడిన ప్రధాన పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసింది. దాదాపు 40 సీట్లలో జనసేన వల్లే ఫలితాలు రివర్స్ అయ్యాయనేది విశ్లేషకుల మాట. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో జనసేనతో పొత్తు కోసం టీడీపీ తహతహలాడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఓ దశలో పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో పొత్తుకు సుముఖంగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ టీడీపీతో పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్లో కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో కాపు నేతను ముఖ్యమంత్రిని చేయాలని తీర్మానించుకున్నారట. ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ లేదా బీజేపీ నుంచి అభ్యర్థి లేదా కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన కూడా వచ్చిందట. అటు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా కాపులకు రాజ్యాధికారం రావాలంటూ బీసీ ఎస్సీ నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తుపై పవన్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీతో ఉన్న ఫ్రెండ్షిప్ను కంటిన్యూ చేస్తూ కాపు నేతలను కలుపుకుపోతేనే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల నాటికి సమీకరణాలు, అప్పటి పరిస్థితులను బట్టి టీడీపీతో పొత్తుకు గురించి ఆలోచించవచ్చునని పవన్ భావిస్తున్నారట. 2014లో టీడీపీకి మద్దతిచ్చి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి సహకరించిన పవన్ ఎప్పుడైతే తెలుగుదేశంతో విభేదించారో ఆ తర్వాత ఆ పార్టీ నేతలు పవన్పై దుమ్మెత్తి పోశారు. చంద్రబాబు నుంచి లోకల్ లీడర్ వరకు పవన్ కళ్యాణ్ను విమర్శించిన వారే. ఇక సోషల్ మీడియాలోనూ ఇదే రకంగా ప్రచారం చేశారు. ఆ సమయంలో పవన్ అభిమానులు టీడీపీపై రగిలిపోయారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు అంటే కార్యకర్తలు, ఫ్యాన్స్ అంగీకరించే పరిస్థితి లేదు. అంతేకాదు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పవన్ ఎలా సీఎం అవుతారని కూడా కొందరు ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అయితే ఇటీవల పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా పొత్తులపై కార్యకర్తల అభీష్టం మేరకే ముందుకెళ్తామని పవన్ ప్రకటించడంతో టీడీపీతో కలిసి వెళ్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.